వానొచ్చింది. విజయవాడలో వణుకు మొదలైంది. ఎక్కడ ఏం జరుగుతుందో అనే టెన్షన్ పడుతుండగానే మొఘల్ రాజపురంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణం పోలేదు కాబట్టి సరిపోయింది. అదే జరిగితే పరిస్థితి ఏంటి? కొండ ప్రాంతాల్లో ఉంటున్న వారికి రక్షణ ఏంటి? విజయవాడలో కురిసిన భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. పీపీ సిద్ధార్థ కాలేజీ సమీపంలోని జర్నలిస్టు కాలనీలో కొండను ఆనుకుని ఉన్న భవనంపై భారీగా రాళ్లు విరిగిపడ్డాయి. ఈ భవనం కింది భాగంలో క్యాటరింగ్ సెంటర్ ఉంది. ఒక్కసారిగా భారీ రాళ్లు విరిగిపడ్డంతో వంట పనుల్లో ఉన్న లక్ష్మి, కావేరి అనే మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. రాజు, శ్రీనివాస్ అనే వారికి కూడా తలపై రాళ్లు పడడంతో దెబ్బలు తగిలాయి. గాయపడిన వారిలో లక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొండ చర్యలు విరిగిపడి ప్రాణాలు కోల్పోతే తమ పరిస్థితి ఏంటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రభుత్వం ఇప్పటికైనా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితుల్ని విజయవాడ మున్సిపల్ కమిషనర్ వీరపాండ్యన్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మేయర్ శ్రీధర్, రెవెన్యూ అధికారులు పరామర్శించారు. నివారణ ఎప్పుడు సాధ్యమవుతుందంటే ప్రతి ఒక్క ఇంటి ఓనరు కూడా తన పరిసర ప్రాంతాన్ని తన ఇంటికి భద్రంగా లేదు అనే పరిస్థితి సూక్ష్మంగా పరిశీలించి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెరిఫై చేసిన ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తే దాన్ని మేము నివారణ చర్యగా అందుకే ఇదందరూ ప్రభుత్వం, ప్రజలు అందరూ కూడా అప్రమత్తం ఉండి దీన్ని ఖచ్చితంగా నివారణ చర్యలు ఏర్పడాలి. అది టూ డేంజరస్, ఖచ్చితంగా ఇక్కడ ఇది ప్రమాదం, దీన్ని నివారించలేము అనుకున్న సార్ వాళ్ళకి వాంబేకాలను నటిస్తాం. బట్ ఏమాత్రం నివారించే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడే నివారించి వాళ్ళందరూ ఎవరైతే ఏ నివాసం ఉన్నారో అక్కడే ఉంచుతాం. ఒకప్పుడు క్వారీ నిర్వహించిన ప్రాంతంలో తర్వాతి కాలంలో ఇళ్లను నిర్మించుకున్నారు. వర్షాకాలం ఇక్కడ తరచూ రాళ్లు విరిగిపడడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న కొండ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలపై ఆంక్షలు విధిస్తామని, నివాసం ఉండేవారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఇకనైనా అధికారులు తేర్కొని కొండ ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న ఇళ్ల నుంచి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉంది.